త్రిపుల తర్వాత ఎన్టీఆర్ రెండు సినిమాలు ఆన్లైన్లో పెట్టాడు ఇటీవల తారక్ బర్త్డే సందర్భంగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి ఎన్టీఆర్ ముప్పై వర్కింగ్ టైటిల్తో కొరటార్ శివతో ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే మరోవైపు ఎన్టీఆర్ ముప్పై ఒకటవ సినిమా ప్రముఖ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్తో కలిసి చేస్తున్నాడు దీంతో ఈ సినిమాలపై భారీ అంచనా నెలకొన్నాయి కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సినిమాలతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తర్వాత ఓ వైపు ప్రశాంత్ నీల్ ప్రభాస్తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది కేజీఎఫ్ను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించి యావత్ దేశ ప్రేక్షకులను మెస్మరేజ్ చేశాడు ప్రభాస్తో ప్రస్తుతం సలార్ షూటింగ్ దశలో ఉండగానే ఎంకటైగర్ ఎన్టీఆర్తో మరో చిత్రాన్ని ప్రకటించారు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ విడుదలైంది ఈ పోస్టర్లో తారక్ ఊరమాస్ లుక్లో కనిపించాడు దీంతో ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ ఎంత మాస్గా ఉండబోతున్నాడో రివీల్ చేసి ప్రేక్షకులను అభిమానులను ఒక్కసారిగా షాక్కి చేశాడు కేజీఎఫ్లోనూ హీరోని ఏ రేంజ్లో చూపించాడు అందులో నటించే విలన్లు కూడా అదే రేంజ్లో చూపించాడు ప్రశాంత్ దీల్ అయితే విలన్ ను కూడా క్రూరంగా భయంకరంగా చూడగానే దడ పుట్టించేలా క్రియేట్ చేస్తాడు ఈ దర్శకుడు ఇక ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ ముప్పై ఒకటవ చిత్రంగా వస్తున్న సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ నెటిండ తెగ చక్కర్లు కొడుతోంది ఈ సినిమాలో తారక్ను ఢీ కొట్టే విలన్ పాత్రలో యూనివర్సల్ హీరో కమల్ హసన్ ను బరిలోకి దించనున్నారట ఇటీవల విడుదలై విక్రమ్ ట్రైలర్లో కమల్ లుక్స్ మాస్ రఫ్గా కనిపించడంతో ఆయన అయితేనే ఈ మూవీలో విలన్ కు రోల్కు సరిగ్గా సరిపోతాడని ప్రశాంత్ నీల్ భావించినట్లు సమాచారం అయితే ఈ సినిమా కథను కమల్ హసన్కు వినిపించగా ఆయన కూడా కథ బాగా నచ్చి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది దీంతో ఈ వార్తపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారనే చెప్పాలి